డిఎల్జీఏ వారోత్సవాల వేడుకలకు సంబంధించిన వీడియోను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. బిజాపూర్ సుక్మా సరిహద్దుల్లో పిఎల్జీఏ వారోత్సవాలు ఘనంగా జరిగినట్లుగా పేర్కొన్నారు. అధికంగా గిరిజన యువత పిఎల్జీఏ వారోత్సవాల్లో పాల్గొన్నారని తెలిపింది. ఇక వారోత్సవాల వేడుకల్లో కొత్తగా రిక్రూట్మెంట్ చేసినట్లుగా వెల్లడించారు. పాలస్తీనాకు మద్దతుగా భారత్, అమెరికా సహా 3 దేశాల ప్రధాన మంత్రులు దిష్టి బొమ్మలను మావోయిస్టులు దగ్ధం చేశారు. గత 11 నెలల్లో తమ సంస్థ పొలిట్ బ్యూరో సభ్యుడు కట్కం సుదర్శన్తో సహా మొత్తం 54 మంది నక్సలైట్లను హతమార్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్. థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ ఆశ. మనం చూడొచ్చు మావోయిస్టులకు సంబంధించి పిఎల్జే వారోత్సవాలు పూర్తి స్థాయిలో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా మావోయిస్టు కొన్ని వీడియోలు అయితే ఛత్తీస్గఢ్ వాట్సాప్ గ్రూప్ వేదికగా అయితే విడుదల చేసినట్టు తప్పదిగా పడుతుంది. అయితే ఈ వారోత్సవాలకు సంబంధించి బిజాపూర్ సుక్మా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఘనంగా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు అనేక మంది మావోయిస్టులు అశువులు పాశారు, బూటకప్పు ఎన్కౌంటర్ లో చనిపోయారని చెప్పేసి కూడా వాళ్ళ సూపాలు కూడా ఏర్పాటు చేసేసి భారీగా కూడా ఇవాళ పరిస్థితి. అంతేకాకుండా ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో వారోత్సవాలు ప్రారంభమైన కాంచి కూడా పూర్తిగా కూడా పోలీసులు అయితే కట్టి నిఘా పెట్టినట్టు పరిస్థితి కాబట్టి రోజు కూడా భారీగా కూడా కుమింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఒక వీడియోలు ఏదైతే ఉందో వారోత్సవాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఇంకా అటు పోలీసులు ఇంత నిర్బంధం ఉన్నా కానీ ఇది ఉన్నా కానీ పూర్తి స్థాయిలో కూడా ఘనంగానైతే మావోయిస్టు వారోత్సవాలు నిర్వహించామని చెప్పేసి వాళ్ళు ఒక సోషల్ మీడియా వేదిక అయితే వీడియోలు అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు. భారీ ఎత్తున కూడా ఇక్కడ సమీపంలో ఉన్నట్టు ఏదైతే ఛత్తీస్గఢ్ సంబంధించి గిరిజనులు కూడా భారీగా కూడా పాల్గొన్నట్టుగైతే వెల్లడించినటువంటి పరిస్థితి కాబట్టి అయితే ఈసారి వారోత్సవాలు ఏవైతే ఉందో మావోయిస్టుకు సంబంధించిన వారోత్సవాల్లో భారీగా కూడా రిక్రూట్మెంట్ చేశాము, భారీగా కూడా ఆ యువత వచ్చారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది. పూర్తిగా మనం చూడొచ్చు కొంత పాలస్తీనాకు సంబంధించిన మద్దతు ఏదైతే భారత్ ఉందో, భారత్, అమెరికా సహా 3 దేశాలు ఉన్నాయి. ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి ఆ ప్రధాన మంత్రులు ఏదైతే అధ్యక్షుల ఫోటో ఏదో దిష్టి బొమ్మలు కూడా పెట్టి అక్కడ లాస్ట్ ముగింపు ఏదైతే దగ్ధం చేసినటువంటి పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో మనం వీడియోలు చూడొచ్చు. భారీ ఎత్తున కూడా మావోయిస్టు సంబంధించినటువంటి ఆ వారోత్సవాలు అయితే ఘనంగా నిర్వహించినట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి దాదాపుగా వందలాది మంది కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నట్టుగా కూడా మనం పూర్తి స్థాయిలో వీడియోలు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అయితే మావోయిస్టు పూర్వవయవం కోసం వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం కూడా భారీ కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గిరిజనులపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మనం చూస్తున్న వాళ్ళు వెల్లడించినటువంటి ప్రకారంగా చూసుకున్నట్టయితే భారీ ఎత్తున ఈ ఏదైతే వారోత్సవాలకు సంబంధించిన వారోత్సవాల్లో భారీగా కూడా గిరిజనులు పాల్గొన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి కాబట్టి అంటే గిరిజనులు పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో ఎక్కువ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీగా గిరిజనులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా గిరిజనులు పాల్గొనే అవకాశం ఉంటుంది. పూర్తిగా మనం చూడొచ్చు కూడా ఆ చుట్టుపక్కల సంబంధించిన కుగ్రామాలకు సంబంధించిన ఉంటే భారీగా ప్రజలు అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి అయితే రిక్రూట్మెంట్ కూడా యువతని బాగా చేసామని చెప్పేసి కూడా మావోయిస్ట్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దాదాపు మనం చూడొచ్చు ఈ 11 నెలల్లో దాదాపుగా చాలా మంది కూడా మావోయిస్టు రకరకాల ఎదురుకాల్పుల్లో కానీ పోలీసులు కోర్టు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి రకరకాల చనిపోయినటువంటి మావోయిస్టులకు సంబంధించినట్టు కూడా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కాబట్టి అశోభ పరిచినట్టు మావోయిస్టులకు సంబంధించి వాళ్ళ స్థూపాలను కూడా స్మారక స్థూపాలను ఏర్పాటు చేసి అక్కడ ఘనంగా నివాళులు అర్పించామని చెప్పేసి కూడా మావోయిస్ట్ అయితే చెప్తున్న పరిస్థితి కాబట్టి ఏదైనా పూర్తి స్థాయిలో మావోయిస్టులు తన ఉనికిని చాటుకోవడం కోసం మళ్ళీ తన పూర్వం పుంజుకోవడం కోసం భారీగా కూడా రిక్రూట్మెంట్ చేసినట్టుగా అయితే తెలుస్తున్న పరిస్థితి కాబడుతుంది ఆశ. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.